బహువచనం. అంటే భారతం రామాయణ కాలం నుంచి కూడా పదాలు కరెక్ట్గా ఎక్కడ ఎలా వాడాలి అనేటువంటి ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మహాభారతంలో ద్రౌపది దుశ్శాసనుడు తీరబట్టి ఉండిబెట్టి లాక్కొని వచ్చి చుట్టుబెట్టి లాక్కొని వచ్చిన తర్వాత తీరు లాక్కుంటే ఆమె అడుగుతున్న క్వశ్చన్, ఏం క్వశ్చన్ వేస్తుందంటే, ధృతరాష్ట్ర మహారాజా నువ్వు రాజువి, రాజు అంటే న్యాయాన్ని కరెక్ట్గా చెప్పవలసిన వాడివి, నా భర్త నన్ను పందెంలో పెట్టి ఓడిపోయినాడని కదా లాక్కొనిచ్చారు, నన్నుడి తన్నోడేనా తానోడి నన్నొడ్డేనా, రెండూ తప్పే చట్ట ప్రకారం. కాబట్టి ఈ రెండు ఏది చేశాడు ముందు ఏది తర్వాత చేశాడు, ఏది చేసినా తప్పే కదా, తప్పయంగా నువ్వు రాజు ఉండేవాడే గమ్మని కూర్చొని వాడే జరుపుకుంట కార్యక్రమం అంటే అట అని ఇలా క్వశ్చన్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ సంధిలో ఉన్నాం, చట్టం పార్లమెంట్లో అయిపోయింది, వాట్సాప్లో వీటి సభలో ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసే ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా గుర్తిస్తే ఆ సమయానికి పుణ్యకాలం అయిపోయి మనంతా పన్ను ఎక్కువ కట్టవలసి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండేటువంటి నిర్వచనాన్ని గురించి అర్థాన్ని గురించి మాట్లాడుకున్నాం. సరళంగా మనకు అనుకూలంగా ఉండే వాదన వద్దు మనకు, దానివల్ల రిస్క్ జాస్తి. కాబట్టి ఏంది ఆ పదాలు, మూడు నిబంధనలు ఏంటి, ఇది చాలా కఠినమైంది, దాని గురించి చెప్తాం. మొట్టమొదటి నిబంధన ఏం చెప్తుంది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అనేక లావాదేవీలు చేసినా ఒక రోజుకి అన్ని లావాదేవీల ద్వారా ఒక వ్యక్తి తీసుకున్న డబ్బు 2 లక్షలకు మించినట్టయితే ఆ 2 లక్షలు అపరాధ రుసుము. మొదటి నిబంధన నేను ఇందాకే చెప్పాను, అమ్మ కాదు, మీరు ఒక క్యాష్ బిల్లు 2.5 లక్షలు రాసి మార్బుల్ కొనొచ్చారు, మార్బుల్ అంగడి ఆయన ఉన్నారు, ఇల్లు కొను ఒకటే ఆయన వచ్చి మార్బుల్ ఆయన దగ్గరకు వచ్చి 2.5 లక్షలకి మార్బుల్స్ ఇవ్వండి ఇవి డబ్బు ఇచ్చాను అన్నాడు అనుకోండి, మార్చి 31 వరకు తప్పేమీ లేదు, ఆయన బిల్ ఇస్తాడు, ఆయన వ్యాట్ కట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షలు చేసుకుని చూస్తాడు. కానీ April 1st నుంచి తప్ప ఏమైపోయింది, 2 లక్షలకు మించి ఒక బిల్లు వేశాడు, లేదు 2 లక్షలకు మించి ఒక బిల్లు కదండి, 4 బిల్లులు వేస్తాను, 50, 30, 50, 70 అని మొదలంటే ఒక రోజులో కలిపిన అన్ని బిల్లులు, ఇద్దరి మధ్య ఉన్న అన్ని బిల్లులు కూడి, అది కానీ మొట్టమొదటి నిబంధన, ఒక రోజులో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడి కూడా 2 లక్షలు దాటినట్టయితే తీసుకున్న వ్యక్తి అపరాధ రుసుము 100% కట్టాలి. ఇది మొదటిది. ఇలా కాకుండా రెండవది, ఆల్ పేమెంట్స్ రిలేటింగ్ టు 1 ట్రాన్సాక్షన్, అంటే ట్రాన్సాక్షన్ ఒకటే కానీ పేమెంట్స్ డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయి. కాబట్టి మీకు బిల్లు 2.5 లక్షలు వేసిన తర్వాత మీరు ఒక రోజు 50,000, 2 రోజు 50,000, 3 రోజు 50,000, 4 రోజు 50,000, 5 రోజులు 50,000గా తీసుకున్న బిల్లు ఒకటి 2 లక్షలు దాటింది కనుక నేను అనేక బిల్లుల్ని ఒక రోజులో ఉండే కూడా మరి మొదటి నిబంధన చెప్పాను. ఒక బిల్లు 2 లక్షలకు దాటి, బిల్ అంటే సరుకులు అమ్మడమే కాదు, చెప్పాను హాస్పిటల్లో సేవలు, ఒక అడ్వకేట్ గారు ఫీజు నాకు ఇవ్వండి అని 5 లక్షలు తీసుకున్నాడు, అడ్వకేట్ గారు 5 లక్షలు తీసుకున్నందుకు 5 లక్షలు అపరాధ రుసుము కట్టాల్సిందే. వస్తువులకైనా సేవలకైనా ఇతర దేనికైనా అనేది కూడా పెట్టారు, ఇది వ్యాపారస్తుల కోసమే పెట్టినటువంటి కాదు, 2 లక్షల రూపాయల నిబంధన అనేటువంటిది 269 అనేది ఇంకనే దాకా చివరిలో ఉంటుంది, వ్యాపారులకు పెట్టిన నిబంధననే కాదు వ్యాపారులకు కూడా వర్తిస్తుంది. ఇతర వేడికైనా అంటే నా ఇల్లు అమ్మాను, ఒకేసారి డబ్బు ఇవ్వడు కదా, నా ఇల్లు అమ్మిన తర్వాత అగ్రిమెంట్ చేస్తాను, దఫాల వారీగా డబ్బు ఇస్తాను, దానికైనా 2 లక్షల రూపాయలు. యాక్చువల్గా దీనికి స్థిరాస్తి అంటే 20,000 లిమిట్, 2 లక్షలు కూడా కాదు, ఆ సెక్షన్కి దిగవని పెట్టారు. అయితే ఇక్కడ మీరు ఈ నిబంధన ఇంతకుముందు ఖర్చుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాగైతే అప్లై కాదని చెప్పాను, అలాగే ఒక రైతు తన మామిడి పండ్లు పండించి బజార్లో అమ్మినందుకు 3 లక్షలు ఒకే రోజు క్యాష్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు, ఇది అతనికి వర్తించదు. వ్యవసాయదారులు వ్యవసాయ ఉత్పత్తిని అమ్మినందుకు గాను డబ్బు తీసుకున్నట్లయితే అది పెనాల్టీ కింది కాదు. ఇక 3వ నిబంధన,
మీ అందరికి సాధారణంగా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎక్సమ్ఎల్ఏ గారు రోత సూర్యప్రకాశ్ గారు వేదిక మీద ఆకట్టుగా కూర్చున్నారు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఈ 2 లక్షల రూపాయలకి మూడవ నిబంధన ఏంటంటే అనేక ట్రాన్సాక్షన్స్ అయినా రిలేటింగ్ టు వన్ ఈవెంట్ ఆర్ అకేషన్ అని అన్నారు అనేక ట్రాన్సాక్షన్స్ అయినా 2 లక్షల రూపాయల గురించి డబ్బు తీసుకున్న వ్యక్తి ఎందుకు తీసుకున్నాడు అని అడిగితే ఒక సందర్భానికి సంబంధించి ఈవెంట్ కానీ ఒక అకేషన్ అంటే ఒక సందర్భం కన్నా కొంచెం పెద్దది అకేషన్ అంటే ఒక రిలేషన్షిప్ అని రిలేటివ్ అనే మాట కానీ అసోసియేట్ అనే మాట కానీ కాంట్రాక్ట్ అనే మాట కానీ వాడలేదు వాళ్ళు అన్ అకౌంట్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అని ఉంటే అన్ అకౌంట్ ఆఫ్ రిలేషన్షిప్ అని ఉంటే అన్ అకౌంట్ ఆఫ్ అసోసియేషన్ అని ఉంటే వేరే మీనింగ్ వచ్చి ఉండేది వాళ్ళు పర్పస్లీ మీరు 2 లక్షల రూపాయలని అన్ అకౌంట్ ఆఫ్ ఇంగ్లీష్లో చట్టం అది ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మనం తెలుగులో అన్వయించుకుంటున్నాం అన్ అకౌంట్ ఆఫ్ వన్ ఈవెంట్ రిలేటింగ్ టు వన్ ఈవెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు వన్ ఈవెంట్ ఆర్ వన్ అకేషన్ అన్నారు అంటే ఒక మీకు డబ్బు ఇచ్చే ఆయనకి తీసుకునే ఆయన ఒకరొకరుగా ఉండి ఆ డబ్బు ఇచ్చే ఆయనకి తీసుకునే ఆయనకి మధ్య ఉన్నటువంటి ఆ సందర్భం లేక రిలేషన్షిప్ అనేటువంటిది ఎందుకోసం ఉన్నా అది 2 లక్షల రూపాయలు కనుక దాటినట్టయితే అనేక ట్రాన్సాక్షన్స్ ఉంటే కూడి కూడా తీసుకున్న ఆయన అపరాధ రుసుము కట్టాలన్నారు ఇది ఏమిటంటే మీరు హోల్సేలరండి మీరు మందులు అమ్ముతారో సిమ్ కార్డు అమ్ముతారండి మీరు హోల్సేలర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండి సిగరెట్లు ఐటీసీ డీలర్ సిగరెట్లు అమ్ముతారండి ఎఫ్ఎంసీసీ డీలర్ హిందుస్థాన్ లెవెల్ ప్రొడక్ట్స్ అమ్ముతాడండి టీవీలు అమ్ముతారండి ఒక ఆయన సోనీ టీవీ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన ఉంటాడు సోనీ టీవీ అమ్మే ఆయన ఒక ఆయన ఉంటాడు రిటైల్ కాబట్టి హోల్సేలర్ ఏం చేస్తారు ఒక క్రెడిట్ బిల్ వేస్తాడు రీటైలర్కి ఇస్తాడు ఈ రీటైలర్ కొంత డబ్బు దప్పాలు దప్పాలుగా కడుతూ ఉంటాడు ఈ దప్పదప్పాలుగా కట్టినటువంటి అన్ని మీరు అమ్మే వాళ్ళని గురించే మనం మాట్లాడుతున్నాం కొనే ఆయన దాన్ని లెక్కల్లో చూసినప్పుడు ఒక రోజుకు 10,000 మించి ఇవ్వకూడదు కదా అని నేను ఇందాక ఏం చెప్పాను ఖర్చుల గురించి చెప్పినప్పుడు నువ్వు 2 లక్షల రూపాయల టీవీలు కూడా కొన్నావయ్యా అమ్ముకునే దానికోసం కానీ 2 లక్షల రూపాయలకి రోజు 10,000, 10,000, 10,000, 20,000 ఇస్తే నీకేం ఇబ్బంది లేదని చెప్పాను కాబట్టి ఆయన 25 రోజులు 25, 10,000, 2.5 లక్షలు ఇచ్చి 2.5 లక్ష టీవీలు కొన్నందుకు అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు కానీ 2.5 లక్షలు మీరు క్యాష్గా తీసుకున్నారు కదా అవన్నీ కూడితే అది ఒక బిల్లు కాదండి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఈ మూడవ నిబంధనలో ఒక బిల్లు అని అనలేదు ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వన్ అకేషన్ వన్ రిలేషన్షిప్ రిలేటింగ్ టు అన్నారు ఉదాహరణకి నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు కట్టేవాడిని ఏం చేస్తాను స్టీల్ కొంటాను సిమెంట్ కొంటాను సిమెంట్ అమ్మే ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు 10 బస్తాలు ఇవ్వయ్యా మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకొక 20 బస్తాలు ఇవ్వు మళ్ళీ ఇంకో నెల తర్వాత ఇంకో 50 బస్తాలు ఇవ్వు ఇల్లు కట్టడం అనేటువంటిది నా వరకు డబ్బు ఇచ్చేవాడి వరకు ఒక సందర్భమే సిమెంట్ అమ్మిన ఆయన పదే పదే నా పేరుతోనే బిల్లులు రాస్తూ ఉండి దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ పెయిడ్ ది మనీ టు బి మోర్ దాన్ 2 లాక్స్ రూపీస్ డిఫరెంట్ సేల్ బిల్స్ డిఫరెంట్ డేట్స్ అన్నిటినీ పూర్తే కూడా వన్ ఈవెంట్ వన్ అకేషన్ ఆయన సందర్భంలో ఉంటే కూడా డబ్బు తీసుకున్న ఆయనకి అపరాధ రుసుము చాలామంది వర్తకులు వ్యాపారస్తులు
సాధారణంగా చేసే పని ఏంటంటే, నువ్వు లెక్కల్లో రాసుకుంటూ పోలేదో నేను బిల్లు ఇస్తున్నా, బిల్లు చేశా, ఖాళీ బిల్లు పేరు రాయకుండా వస్తువులు డిస్క్రిప్షన్ రాసి మధ్యలో ఎవడైనా సింటాక్స్ వాడు అడుగుతారని చెప్పి ఇస్తుంటారు. ఈ ఖాళీగా ఉన్నాయని ఒక ఆయన దగ్గర ఉన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ వాడే కనుక చూసినట్లయితే, ఇన్ని బిల్లులు ఒక ఆయన ఇచ్చినవన్నీ నువ్వు ఒకదానికి చెప్పుకోవాల, బిల్లులు నీ దగ్గర ఉన్నాయి, అతన్ని పట్టుకున్నప్పుడు అతనికి కాదు అపరాధం, బిల్లులు క్యాష్ ఇచ్చినందుకు ఇచ్చిన ఆయనకి అపరాధము, 2 లక్షలు కూడితే దయచేసి ఖాళీ బిల్లులు ఇవ్వకండి. మరి సూపర్ మార్కెట్లోకి వెళ్తే మన పేరు రాసిస్తారంటండి, మీరు చెప్పే ఖాళీ బిల్లులు ఇవ్వద్దు అంటే, ఒక సూపర్ మార్కెట్ నడిపే ఆయన రోజుకి 500 మంది లోపలికి వస్తూ ఉంటే 500 మంది పేరు రాసి ఐడి ప్రూఫ్ తీసుకొని అమ్మలేడు, వాళ్ళకి నిబంధన వర్తించదు. ఒక సూపర్ మార్కెట్ అయినా ఇంకో రిటైలర్ షాప్ అమ్ముతున్నాడు, క్రెడిట్ బిల్ వేస్తున్నాడు, ఆ క్రెడిట్ ఈరోజు ఒక 20,000 వేసాడు, రేపు ఎల్లుండి ఒక 30,000 వేసాడు, రోజు 10,000 లెక్కన తీసుకుంటూ ఉన్నాడు, అప్పుడు ఆ సూపర్ మార్కెట్ ఆయన కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇంతవరకు మీకు చాలా వాట్సాప్లోను చాలా వాటిలోనూ చాలా కన్ఫ్యూజ్డ్గా ఈ 2 లక్షల రూపాయల ఏప్రిల్ నుంచి వచ్చే నిబంధన ఏంటి అనేటువంటి చాలామందికి ఉంటుంది, కనుక దాని గురించి నేను అనేక మందితో చర్చించిన తర్వాత వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు వర్తకులుగా మీకు అమ్మకాలకి ఏ రూల్ అప్లై అవుతుంది, ఖర్చులకి ఏ రూల్ అప్లై అవుతుంది, అమ్మకాలకి 2 లక్షల రూపాయల రూల్ అనేటువంటిది ఏమిటి అని మీరు తెలుసుకోదలుచుకున్నట్టయితే, మరి అన్ని కఠినమైన చెప్పడమేనా మీ పని, ఇంకే మార్గం ఏమి లేదా, చిట్కా ఏమి లేదా అని అనేటట్టయితే, మీ వస్తువు మీరు తీసుకున్న వ్యక్తి నమ్మకస్తుడైంది, అతను నిజంగా 2 లక్షల రూపాయలకి మించి క్రెడిట్కి మీరు అమ్మి అతను రోజు క్యాష్ ఇస్తాను తప్ప నేను చెప్పిపోను అనేటట్టయితే, మీరు ఈరోజు 10,000 ఒక బిల్లు ఇచ్చేశాం ఎవరో ఒక ఆయన పేరుతో, కేశవ, రెండవ ఆయన పేరు నారాయణ, మూడవ ఆయన పేరు గోవింద, కాబట్టి మీరు నిజంగా కొనుక్కున్న వాడి పేరే రాసి అతనే నాకు సంవత్సరం మొత్తంలో 2 లక్షల మించి ఇచ్చినాడు అన్నారంటే తీసుకున్నవాడు మునిగిపోతున్నాడు. కాబట్టి మీరు కంటిన్యూ చేయాలి అతనితో, అంటే నువ్వు ఎట్లా నేను చెప్పిన మాట వినవు చెప్పిపోవు కాబట్టి నీకు నేను అమ్మలేదు అనుకో, నేను వాటర్స్ దగ్గర పెట్టుకొని దారిలో పోయేవాడు తంచుకుంటున్నాను కాబట్టి బిల్లు చించి అడవారేసాను, డబ్బు వచ్చిందని రాసుకుంటున్నాను, నువ్వు నాకు తప్పించి ఇందులో నువ్వు చెక్ ఇవ్వడంలే, నువ్వు చెక్ ఇవ్వకపోవడం ఎవరు నష్టపోతారు, నేను నష్టపోతా, అది నేను ఎందుకు రాసుకుంటాను నీకు అమ్మినట్టుగా, ఇది ఎవరికి అప్లై అవుతుంది, అందరికీ వ్యాపారస్తులు కాదు, ఒక స్కూల్ ఉంది, ఒక కాలేజ్ ఉంది, ఇంకాకే చెప్పాను, ఒక తండ్రి కొడుకు దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్న 2 లక్షల నుంచి క్యాష్గా తీసుకున్నాడంటే అపరాధ రుసుం కట్టాలి, ఒక మెడికల్ కాలేజీ వాడు ఫీజు ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఫీజులు కూడా ఉంటున్నాయి, క్యాష్గా తీసుకున్నారంటే ఈ అపరాధ రుసం అప్లై అవుతుంది. గిఫ్ట్లు కానీ ఫీజులు కానీ ఇంకా చెప్పాలంటే, మీరు అందరూ వ్యాపారం చేసినప్పుడు ఒక ఐటీ దగ్గరికి వెళ్ళి పార్టీ చెప్పండి మీరు నలుగురు కలిసామంటారు, ఆ నలుగురు కలిసి మీ నలుగురు అకౌంట్స్లో ఇండివిజువల్గా డబ్బు కట్టి ఈ ఫరంకి ట్రాన్స్ఫర్ చేయాలా, ఇప్పుడు ఏ ఫరం చేయండి, ఇంతవరకు ఏం చేస్తూ వచ్చారు పార్టీ చెప్పుంటే ఆ డబ్బులు ఇచ్చి పెట్టండి, ఆయన ముగ్గురు అది ఖర్చు పెట్టు నువ్వు ఖర్చు పెట్టు లెక్క రాసేయండి చెప్పారు, ఆయన ఖర్చు పెట్టిందంటే ఆయన పెద్ద జమా క్యాష్ ఆయన పాటి ఆయన క్యాపిటల్ కానీ ఇచ్చి పెట్టాడు అన్నారంటే ఈ ఫరం ఉంది, ఇప్పుడు ఫరం ఈజ్ డిఫరెంట్ పర్సన్, పార్టనర్ ఈజ్ డిఫరెంట్ పర్సన్, ఫరంలోకి క్యాపిటల్గా పెట్టుబడిగా పార్ట్నర్లు తెచ్చిపెట్టినటువంటి నగదు కూడా 2 లక్షలు దాటిపోతే దఫాలు దఫాలుగా ఈ నెలలో లక్షాలు తెచ్చిపెట్టిన మొత్తం ఫరం పెనాల్టీ కట్టాల్సింది, ఫరంలో నుంచి తీసుకోపోయేదాన్ని కూడా. చాలామంది ఏం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు పార్ట్నర్కి అవసరం అయితే అప్పుడు నా పెద్ద ఖర్చు రాసుకున్న ఫరం తెచ్చేవయ్యా క్యాష్ తీసుకుని పోతా వచ్చారు, అతను డబ్బు తీసుకున్నారు ఫరం నుంచి, ఫరం దగ్గర నుంచి అతను 2 లక్షల నుంచి ఈ సంవత్సరంలో డబ్బు తీసుకున్నాడు అయిపోయింది, ఆ పార్ట్నర్ కట్టాలి అనండి. కాబట్టి ఫరం ఒక వ్యక్తి, పార్ట్నర్స్ వేరే వ్యక్తులు, ఫరము పార్ట్నర్స్ మధ్య కానీ, ఒక బాడుగుదారుడు ఇంటి యజమాని కానీ, ఒక అప్పు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయిన సంవత్సరం అంతా నా దగ్గర డబ్బు ఉందండి 50 లక్షలు అంతా అకౌంట్ మనీ అన్ని చెక్కుల ద్వారానే నేను ఒక 10 మందికి 5 లక్షలు 3 లక్షలు అప్పులు ఇచ్చాను, నేను అప్పులు వసూలు చేసుకోగలను ఇప్పుడు, కానీ ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు నాకు వచ్చి ఈరోజు ఆదివారం అండి నేను ఊరు నుంచి వచ్చాను, ఇవ్వండి 5 లక్షలు మీ అప్పులు వ్యాఖ్య ఇచ్చేస్తాను అన్నమాట,
నేను దండం పెట్టి నువ్వు 5 లక్షలు క్యాష్ ఇచ్చినట్టు నేను తీసుకున్నాను నిజంగా నిజంగా రాసిన 5 లక్షలు నేను నా డబ్బే అయినా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి 2 లక్షలకు మించి తీసుకున్నాడు అంటే నేను 5 లక్షలు పెనాల్టీ కట్టాలయ్యా నాకు వద్దు నీ అకౌంట్లో నువ్వు కట్టేసి రేపు నాకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా రేపు నాకు ఉంటాడా ఇస్తాడా డబ్బు ఇచ్చిన తీసుకోవాలి చట్టం మరి ఎంత కఠినంగా ఉంది మరి చట్టాన్ని చేసినటువంటి పార్లమెంట్లో వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఒకేసారి మారవు అండి పార్లమెంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ ఇక్కడ నుంచి బ్యాంకులు చెక్ బుక్లు కార్డులు గీకండి అని చెప్పి చెప్పేశారు తప్పితే ఇలా చూద్దండి నిజంగా ఆ పాత నోట్ల రద్దు సమయంలో కూడా చాలా మందికి అప్పులు వసూలు అయింది అంతకుముందు వరకు 3 సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తనోడల్లా పాత నోట్లు అన్ని డబ్బు నుంచి డబ్బు కట్టి తీసుకోవా ఇష్టం తీసుకోలేకపోతే అందరూ పాత నోట్లు ఇవ్వడం తీసుకోవడం అందుకంటే తీసుకోకపోతే అప్పురాదు ఆ మాదిరి ఇప్పుడు కొత్త నోట్లు అయినా ఈ రూల్కి భయపడి రూల్కి అవకుండా తెలుసుకోవడం ఏం చేస్తాడు అది వేరే వస్తాడు మీ ఇంటికి అది వేరే అప్పు ఇస్తా తీసుకో నువ్వు తీసుకున్నావు అంటే సో ఇలాగా మనకు ఈ 3వ నిబంధన 2 లక్షలకు మించి అనేటువంటిది ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి మీరు చాలామంది కొంచెం ఎక్కువగా ఆలోచించి ఏం చేస్తారంటే ఇందాక చెప్పిన మార్బుల్ ఎగ్జాంపుల్ సిమెంట్ స్టీల్ అనుకోండి 4 డిఫరెంట్ డేట్స్లో 4 సేల్స్ చేశారండి 4 సార్లు లక్ష 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 అండి అని చూపిస్తాడు అని మార్బుల్స్ 4 సార్లు 4 లారీలో పో 4 రోజులు వేసిన బిల్లులు కలిపి 1 లారీలో పంపించుంటాడు వేబిల్ని ఆ వేబిల్ పట్టుకున్న తీ అంతా కలిపి ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చెప్పి 2 లక్షలు క్యాష్ తీసుకున్నాం అనే ప్రమాదం ఉంది అంటే మనం చేసేటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మనల్ని కాపాడుతాయనేటువంటి ఉద్దేశం లేదు మనకు తప్పనిసరిగా అంటే వ్యాపారస్తులు ఎస్బీ అకౌంట్లో అసలు ట్రాన్సాక్షన్ చేయకూడదు మీరు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసే ఉంది ఇది ఎక్కడిది అని అడిగేటువంటిది అర్థంలాగా వాళ్ళకి ఎడుతుంది 10 లక్షలకు మించితే బ్యాంక్ కంప్యూటరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కంప్యూటర్కి ఈయన ఎస్బీ అకౌంట్లో 10 లక్షల నుంచి డబ్బు పెట్టాడని తనకు ఒక యాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అనేక లావాదేవీలు చేయదలుచుకున్నట్టయితే కరెంట్ అకౌంట్లో చేయండి కరెంట్ అకౌంట్లో బ్యాంకులో మీరు మీ షేర్స్ నేను చెప్పాక ఇంకొక ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్ లాంటి షాపు పేరు లేని వాళ్ళే కొనుక్కుంటారు ఈరోజు 10 లక్షలు కమ్మింది 10 లక్షలు బ్యాంకులో కట్టండి తప్పులేదు మరుసటి రోజు మీకు నిజంగా 10,000 లెక్కన ఒక్కొక్క ఖర్చుకు పెట్టే ఖర్చుకు 10 లక్షలు అవసరమైంది తీసుకోండి విత్డ్రా చేసిన 2 లక్షల మించి ఏ ఇబ్బందులు ఇప్పుడు ఖర్చు ఎలా పెట్టాలి ఒక ఖర్చు ఒక రోజు ఒక వ్యక్తికి 10,000 మరి 10 లక్షలు విత్డ్రా చేసి ఏం చేయాలి 10,000 లెక్కన ఎంతమందికి ఎన్ని ఖర్చులు రాయగలరు కానీ డబ్బు విత్డ్రా చేస్తే కూడా ఏం చేసావు అనేటువంటి రేపు అడుగుతాడు అడిగినప్పుడు మీరు చెప్పాలని ప్రూవ్ చేయలేకపోయినట్టయితే చాలా ఇబ్బంది కాబట్టి డబ్బు లావాదేవీలకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు అనేవి వచ్చాయి మరి ఈ కొత్త నిబంధనలు అనేవి ఆస్తులు అమ్మడంలో కొనడంలో వచ్చే నిబంధనలు చెప్పాను సరుకు కొనడం అమ్మడంలో వచ్చే నిబంధనలు చెప్పాను సరుకు అమ్మడంలో వచ్చేటువంటి నిబంధనలే మీకు ఎక్కువ మందికి అప్లై అవుతాయి మరి ఈ ఆదాయ పన్ను చట్టాన్ని ఇంత లోతుగా ఇంప్లిమెంట్ చేస్తారా వాళ్ళ దగ్గర అంతమంది మనుషులు ఉన్నారా ఇవన్నీ మిషన్స్ ద్వారా చేయబడేటువంటి ట్రాన్సాక్షన్స్ మిషనే పికప్ చేస్తుంది మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1వ తేదీ నాటే మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం దాఖలు చేయవలసిన రిటర్న్స్ యొక్క నమూనాలని మేము మన ఆర్థిక మంత్రి గారు సింగిల్ షీట్లో కూడా ఒక రిటర్న్ ఇచ్చారని చెప్పి అన్ని సింగిల్ షీట్ రిటర్న్లో కూడా ఒక కాలం ఏం పెట్టారంటే భక్తగా ఈ సంవత్సరం 2 లక్షలకు మించి మీరు గత సంవత్సరంలో నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 ఒక డిపాజిట్ చేసి ఉన్నట్టయితే ఏ బ్యాంకులో మీ డబ్బు మీరే డిపాజిట్ చేశారు ముందు చెప్పండి 2 లక్షలకు మించి ఉందా చెప్పండి అని చిన్న రిటర్న్ అంటే 3 లక్షలే సంవత్సరానికి వచ్చిన ఆదాయం వ్యక్తి కూడా రిటర్న్ దాఖలు చేయాలి దాఖలు చేసినప్పుడు కాలం నీ బ్యాంకులో నువ్వు ఎంత కట్టావు వాళ్ళకి తెలుసు నువ్వు ఎంత కట్టావో నిన్ను డిక్లేర్ చేయమంటున్న రిటర్న్లో వాళ్ళకి తెలియదు కాదు వాళ్ళ దగ్గర అందరి అకౌంట్లు ఎన్ని అకౌంట్లు ఎంత వచ్చిందో వాళ్ళు పార్లమెంట్లోనే చెప్పి మీకు చూసారుగా 13 లక్షల మంది కట్టున్నారు ఇన్ని కోట్లు కట్టారు అన్ని ప్రతి డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది నిన్ను రిటర్న్ ఫామ్ సబ్మిట్ చేయడం నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అనే దానికోసం నిన్ను డిక్లరేషన్ ఇవ్వన్నారు కొత్తగా ఈ ఏప్రిల్ నుంచి 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు జరిగిన తర్వాత 18 కేసీ రకంలో 2 లక్షలు తీసుకున్నాం ఎంతమంది దగ్గర నుంచి అది చెప్పు తీసుకోలేదు అంటే నీ బ్యాంకులో అంతంత డబ్బు ఎక్కడ జమైంది
కాబట్టి ఆడిటర్లుగా గత 50 ఏళ్లుగా ఇతర దేశాల్లో గాని ఈ దేశంలోనే ఆడిటర్ చేయవలసిన వృత్తి ధర్మం ఏంటంటే ప్రభుత్వం తరఫున ఒక అసెస్సీ ఫీజు ఇచ్చిన ఒక వ్యాపారస్తుడు ఫీజు ఇచ్చిన ప్రభుత్వ చట్టాల ప్రకారమే అతని లావాదేవీలు జరిగినాయా లేవా అనే వాస్తవాన్ని ఆడిటర్ ధృవీకరించి ఆదాయ పన్నుకు తెలపాలా. ఆడిటర్ పోతే ఫీజు వ్యాపారస్తుడు ఇచ్చాడని వ్యాపారస్తుడికి అనుకూలంగా రిపోర్ట్ రాసి ఇచ్చే పని ఆడిటర్ది కాదు, అట్ట ఇచ్చిన ఆడిటర్ చాలా మంది లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఇస్తే ఆడిటర్ కూడా ముందు ఆడిటరే, ఆడిటర్ కూడా కాదు ముందు ఆడిటర్ అవతలనే మిగతా వాళ్ళు. కాబట్టి మీరు రూల్స్ని తెలుసుకోండి, మిమ్మల్ని మీరు మొట్టమొదట కాపాడుకోండి, గతంలో జరిగినట్టుగా వ్యాపారం చేయకండి, సాయంకాలానికి వ్యాపారం క్యాష్ బుక్ క్లోజ్ చేయండి, రేపు జూలై 1st నుంచి వచ్చే జిఎస్టీ కూడా అదే చెప్తుంది, జిఎస్టీ కంప్యూటర్ లేకుండా మీరు వ్యాపారమే చేయలేరు, చిన్న వర్తకులు చేయొచ్చు, చిన్న వర్తకులు జిఎస్టీలో 50 లక్షలకు లోపల ఉండే వాళ్ళందరినీ చిన్న వర్తకులు, 20 లక్షలకు లోపల కట్టడం అయితే మరీ చిన్న వర్తకులు అసలు జిఎస్టీ లోపలికి రాబాకండి, 20 నుంచి 50 లక్షల లోపల ఉండే వాళ్ళని చిన్న వర్తకులు అని చెప్పి జిఎస్టీ ఏం చెప్తుందంటే కాంపోజిట్ రేట్, ఒక రేట్ చెప్తారు వాళ్ళు, ఆ కాంపోజిట్ రేట్లో పన్ను కట్టేస్తే వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ లేదు అవుట్పుట్ ట్యాక్స్ లేదు అది సరిపోతుంది. అది 50 లక్షల వరకు జిఎస్టీలో చిన్న వర్తకులు, చిన్న వర్తకులకి కూడా 3 నెలలకు ఒకసారి కంప్యూటర్లోనే అప్లోడ్ చేయాలని చెప్పుకుంటారు, చిన్న వర్తకులు కూడా 3 నెలలకు ఒకసారి కంప్యూటర్లోనే అప్లోడ్ చేయాలి, ఇద్దరు కూడా వాళ్ళు ఎంతమంది దగ్గర కొన్నారు ఎంత అమ్మారో కూడా వాళ్ళు కూడా చెప్పాలి. అప్పుడు వాళ్ళు డైలీ కంప్యూటర్ రాయకపోయినా పర్వాలేదు, 50 లక్షలకు మించి టర్నోవర్ ఉండేటువంటి ప్రతి వ్యాపారస్తుడు ప్రతి బిల్లు త్రూ కంప్యూటర్ ద్వారా వేయకపోయినట్టయితే మీరు ఎవరికి అమ్మారో వాడి అడ్రస్సు, ఏ స్టేట్లో ఉన్నాడో వాడి పిన్ కోడ్ నంబరు, మీ వస్తువుకి ఏమి డిస్క్రిప్షన్ ఉంది, కొన్ని వస్తువులకి 2 రకాల డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ చేశాడు అనుకోండి, బ్యాటిల్ని ప్యాకింగ్ అనే అనొచ్చు, నీళ్ళ కోసం చేశాడు అనుక నీళ్ళకి ట్యాక్స్ ఉన్నట్టయితే నీళ్ళ ట్యాక్సే బ్యాటిల్ కూడా అప్లై అవుతుంది అనొచ్చు, వాటి వస్తువుకు కోడ్ హెచ్ఎస్ఎం కోడ్ అని ఉంటుంది. సో జిఎస్టీలో చాలా రకాలుగా ఇందాకే అధ్యక్షులు మొట్టమొదటి చెప్పారు, కంప్యూటర్ పెట్టుకొని మీరు కనుక చేయకపోయినట్టయితే చాలా కష్టం, కానీ ఏది కష్ట సాధ్యమైంది కాదు, అంటే అసాధ్యమైంది ఏది, మనం సెల్ ఫోన్లో కొత్త యాప్ వస్తే పాడుకోవడం నేర్చుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పిన తర్వాత పార్లమెంట్లో పెట్టి చట్టం అయిపోయిన తర్వాత అందరం కూడా కొత్త నేర్చుకోవాల్సిందే. కాబట్టి నిబంధనలు కఠినమైనవి, ఈ కఠినమైన నిబంధనల్ని ఆచరించేదానికే ప్రయత్నం చేయండి అని నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు చాలామంది వద్దని చెప్పినా చేసిన దానికి నోటీసు ఇప్పుడు కుప్పడు తిప్పలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పుడు వాళ్ళకైతే మనకు అవుతుందిలే సార్, కట్టేయటం ముందు అవతలేమన్నా చూసుకుందాం అని కొందరు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అది ఎక్కడికి పోదు, 77.25% చివరకు నిలుస్తుంది, మీ డబ్బు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నగదు లావాదేవీలకి సంబంధించిన రూల్స్ కాగితంలో ప్రింట్ చేసి ఇచ్చాం, ఇప్పుడు ఇంతవరకు చెప్పాను, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నట్టే